వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ వెల్కమ్ టు జనగలం నేను కార్తిక్ తెలంగాణలో రాజకీయాలు చాలా రసోత్రంగా మారుతున్నాయి టీఆర్ఎస్ను చెక్ పెట్టాలని చెప్పేసి బీజేపీ చాలా వ్యూహంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది వచ్చే ఎన్నికలను అట్ ద సేమ్ టైం హుజురాబాద్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని ఎలా అయినా సరే బీజేపీ పట్టు సాధించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది సో దానికి అనుగుణంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అసలు ఈ పాదయాత్ర ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైమ్ ఈ బీజేపీ మైలేజ్ని ఏ విధంగా పెంచే ఛాన్స్ కనిపిస్తుంది అసలు ఈ పాదయాత్ర వల్ల బీజేపీకి వచ్చే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇలాంటి అంశాలను కూడా ఇవాళ జనగలను డిస్కస్ చేద్దాం సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు కమల్ గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్ మనకి జిమ్లో అందుబాటులో ఉన్నారు ఇద్దరు కూడా వెల్కమ్ టు జనగలం అండి అట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం అంతా పంచుకోవాలనుకుంటే శ్రీనిమి కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీ అభిప్రాయం మాత్ర పంచుకోండి సో ఫస్ట్ డిబేట్లోకి వెళ్లే ముందు అసలు ఈ పాదయాత్ర పైన పబ్లిక్ ఒపీనియన్ ఒకసారి చూద్దాం బైట్స్ ఉన్నాయి పీసీఆర్ ప్లీజ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు రేపు ఓల్డ్ సిటీ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించబోతున్నారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేసే అవినీతి కుట్రలు అవన్నీ ఎండగట్టడం కోసమే రేపు బండి సంజయ్ గారు ప్రారంభించబోయే పాదయాత్రలో కేంద్రం నుంచి నిరుపేద ప్రజలకు కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఎటువంటి పథకాలు అందిస్తున్నాము కేంద్రం ద్వారా ఇలాంటి సబ్సిడీలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కేంద్ర పరిపాలన ఏ విధంగా ఉందనేది ఈ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారు తెలంగాణలో నియంతృత్వ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా రేపు హైదరాబాద్లో భాగ్యలక్ష్మి టెంపుల్లో శ్రీ గౌరవనీయులు బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర రథసారథి యాత్రను ప్రారంభించడం జరుగుతోంది ఈ ప్రజా సంగ్రామ యాత్రలో రేపు మొదలుకొని ఫస్ట్ విడతలో టెన్ డేస్ హుజరాబాద్ వరకు కంటిన్యూ అవుతుంది అందులో భాగంగా వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ ప్రజా సంగ్రామ ప్రజా సంగ్రామ యాత్ర ముందుకు వెళ్ళడం జరుగుతుంది రేపు తెలంగాణ భాజపా రథసారథి బండి సంజయ్ కుమార్ గారు చేపట్టే మహాయాత్ర ఏదైతే సంగ్రామ యాత్ర ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానవా విధానాల మీద అది ప్రజలందరికీ ఏదైతే కేసీఆర్ గారు కేసీఆర్ గారి ప్రభుత్వం మంత్రులు అబద్ధాలతో అబద్ధాలతో నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని చెప్పి ఏదైతే పథకం పెట్టిండో అది ఇవ్వకపోవడం ఏదైతే మేధావి అంబేద్కర్కు ఇప్పుడు పోగొడుతున్నారు మొన్నటి వరకు అంబేద్కర్కు నమస్కారం అంబేద్కర్కు ఎలాంటి నివాళులు అర్పించని వ్యక్తిని ఈరోజు అంబేద్కర్ లాంటి మేధావి అని చెప్పి ఏదైతే మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు పొగుడుతున్నారో వారు ఒకటి ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఉన్నది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు రేపు ఉదయం ప్రారంభించబోతున్న పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసం ఈ పాదయాత్ర అనేది ప్రారంభించడం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో భాజపా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి చాలా పథకాలను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ పథకాలను మేమే ప్రవేశపెట్టినాం మేమే చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పేసి పోకూడలు పోకుండా ఈ పథకాలన్నింటినీ వాళ్ళ ఖాతాలో వేసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ పథకాల గురించి పథకాల యొక్క ప్రాధాన్యత గురించి ఈ పాదయాత్రలో ప్రజలందరికీ వివరించబోతూ ఉన్నాడు మా బండి సంజయ్ అన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా రేపు నిర్వహించబోయేటటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇలా రాష్ట్రంలో వనకు పుట్టించేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం చేసేటువంటి ఈ సాధారణ మాటల కంటే అన్యాయ మాటలే ఎక్కువైనటువంటి సందర్భంలో ఇలా బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు హైదరాబాద్ భాగ్యనగర్ నుండి రేపు ప్రజా సంకల్ప యాత్ర రేపు మరి పాదయాత్రగా నిర్వహించబోతున్నాడు ఆ పాదయాత్రలో భారీ సంఖ్యలో మరి ప్రజలు పాల్గొని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రజాయాత్రలో ప్రతి ప్రతి ప్ర ప్రతి మనిషికి ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు కేసీఆర్ తీసుకుంటున్న నియంత్రిత్వ పోకడలను కావచ్చు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అదేవిధంగా ప్రజలకు అందవలసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వకుండా ప్రజా పాలనలో వీళ్ళు విఫలమైన విషయాలను ప్రజలకు తేటా తెల్లం చేయడం కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజా సంక్షేమ యాత్రలో సంక్షేమ యాత్ర ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ లీడర్ చేస్తున్నటువంటి అరాచకాలను ఇవాళ ప్రజలలో తీసుకుపోయే భాగంగా రైట్ ఇక మొత్తంగా బైక్స్ కూడా విన్నాం ప్రజల యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందో సో ఫస్ట్ డిబేట్లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ కమల్ గారు మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీద స్టార్ట్ చేస్తున్నా సో ఏంటి అసలు ఈ పాదయాత్ర చేయబోతున్నారు ప్రజా సంగ్రామ యాత్ర అంటున్నారు సో ఎంతవరకు ఇది బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అసలు మెయిన్ ఎందుకు ఇప్పటికిప్పుడు పాదయాత్ర ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో పాదయాత్రల పరంపర కొనసాగుతూ ఉంది ఆల్రెడీ ఇట్లా రాజేందర్ చేశారు ఇప్పుడు ఈయన సో ఏమనుకోవచ్చు ముందుగా అందరికీ నమస్కారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు క్విట్ ఇండియా స్ఫూర్తిగా ఆగస్టు తొమ్మిదిన పాదయాత్ర స్టార్ట్ చేసి హుజరాబాద్లో పాదయాత్ర ఎండి చేస్తాననే మాట పత్రికాముఖంగా చెప్పడం జరిగింది అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పాదయాత్ర మొదలుపెట్టి హుజరాబాద్లో పాదయాత్ర ఎండు చేస్తున్నాను అనే మాట వాళ్ళే అఫీషియల్గా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పకనే చెప్పారు వాళ్ళ టార్గెట్ ఏంటిది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పారు హుజరాబాద్ ఎలక్షన్ అనేటువంటి వాళ్ళ టార్గెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది రెండవది బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ ఇదివరకు గతంతో కంటే చాలా యాక్టివ్గా తెలంగాణలో ఉంది తెలంగాణలో ఇదివరకు మొదటి నుంచి వాళ్ళ క్యాడర్ ఉన్నప్పటికీ అంటే ఇంత యాక్టివ్గా కార్యకర్తలు పనిచేయడం ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో కూడా కొన్ని గెలవడం ఆ తర్వాత దుబ్బా దుబ్బాక కానీ ఆ తర్వాత జిహెచ్ఎంసీ పట జోరు చూపెట్టడం ఇవన్నీ బీజేపీకి సానుకూలంగా ఉన్నటువంటి అంశాలు సో నారణ సాగర్లో అంటే ఆ విషయాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే మళ్ళీ హుజరాబాద్లో ఈటెల్ రాజేందర్ రూపంలో ఒక బలమైన నాయకుడు వారికి లభించాడు సో ఆ బలమైన నాయకుడు లభించిన ఈ క్రమంలో ఆ గెలుపు గెలిస్తే ఆ అకౌంట్ అనేటువంటిది ఆ క్రెడిబిలిటీ అనేటువంటి ఈటెల రాజేందర్ గారికి వెళ్ళకూడదు అనేటువంటిది ఒక ఉద్దేశం రెండవది తెలంగాణ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి రూపంలో అధ్యక్షుడు రావడం ఆయన కూడా వచ్చిన తర్వాత కార్యకర్తలు చాలా యాక్టివ్ అవ్వడం కూడా జరిగింది ఆయన అధ్యక్షుడు కావడానికంటే పూర్వమే నేను కూడా పాదయాత్ర చేస్తాను అనేటువంటి మాట ఆయన కూడా చెప్పారు సో రేస్లో ఎవరు ముందు ఉంటారు అనేటువంటి దానికి రే భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లకు మేమే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అనేటువంటి విషయాన్ని టూ చేసుకోవడం కోసం వివిధ దశల్లో ఈయన పాదయాత్రను డిజైన్ చేసుకోవడం జరిగింది అందులో మొదటి దశ హుజరాబాద్ ఎలక్షన్గా టార్గెట్ చేసుకున్నారు ఒకవేళ ప్రజల నుంచి స్పందన కనుక పర్ఫెక్ట్గా వస్తే వాళ్ళు మా మిగతా ఉన్నటువంటి మూడు దేశాలు కూడా కంప్లీట్ చేస్తారు ఎప్పటి వరకు అప్ టు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ వరకు సో ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏ రాజకీయ పార్టీ అయినా వారి యొక్క పార్టీ యొక్క అస్తిత్వం పార్టీ నిర్మాణం కార్యకర్తలను ఉత్తేజపరచడానికి పాదయాత్ర అనేటువంటిది సాధనంగా వాడుకుంటుంది ఈ మధ్య కాలంలో ఈ పాదయాత్రలకు సంబంధించినటువంటి సీజన్ అనుకోవచ్చు ఇంకేదనుకోవచ్చు ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉంది ఆ పాదయాత్ర జరగడం వల్ల ఆ పార్టీ నిర్మాణం ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న పార్టీ పూర్తిగా యాక్టివ్గా ఉండడం అంటే ఆ పాదయాత్ర జరిగిన రోజులు ప్రజల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి పేరు కానీ ప్రజల్లో ఆ పార్టీకి సంబంధించిన లీడర్ల మాటలు కానీ నానుతా ఉండడం వల్ల ఏమైపోతుందంటే దానివల్ల కార్యకర్తలు ఒక తెలియని ఉత్తేజం కూడా వస్తూ ఉంటుంది అంటే ఆ పార్య పాదయాత్రలో భాగంగా ఎక్కడో చోట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రత్యర్థి పార్టీని ఒక మాట అనడం దానికి వాళ్ళు కౌంటర్ ఇవ్వడం తద్వారా రాజకీయంలో ఒక హీట్ రేగి మేమే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి అదొక మెట్టుగా కూడా ఉపయోగపడుతుంది రెండవది పాదయాత్ర ద్వారా తెలుగు నాట అంటే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం వేరే రాష్ట్రాల సంగతి పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల సంగతి అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు పా రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన అఖండ విజయం సాధించడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకునే తద తదనంతర కాలంలో తెలుగు నాట చంద్రబాబు గారు కూడా రెండు వేల పన్నెండు సమయంలో పాదయాత్ర చేశారు ఆయన కూడా సక్సెస్ అయ్యారు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా అఖండ విజయాన్ని సాధించి ఒక ఒక వంద యాభై ఒక్క సీట్లలో యాభై మూడు సీట్లు ఆయన అఖండ విజయాలి అంటే పాదయాత్ర చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్ళి పార్టీ గురించి చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు చెప్పి మేము అధికారంలోకి వస్తే మేము ఈ రకంగా చేస్తామనేటువంటి మాటను ప్రజలకు ఇవ్వడం ద్వారా రెండవది పా ప్రజలకు సంబంధించినటువంటి బాధలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి పాదయాత్ర అనేటువంటి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అవి గడిచిన పాదయాత్రల నుంచి మనం చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇవన్నిటిని బేరీజు వేసుకొని బండి సంజయ్ గారు మహాసంగ్రామ పాదయాత్ర అనేటువంటిది డిజైన్ చేసి దాన్ని చేసుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళది పోస్ట్ పోన్ అయింది ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జన ఆశీర్వాద యాత్ర కూడా జరిగింది దాంతో పోస్ట్ పోన్ చేయడం ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు చనిపోవడం తోటి ఆ సంతాప దినాల్లో మధ్యలో పోస్ట్ పోన్ చేసుకోవడం ఎట్టకేలకు ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు తప్పకుండా ఇది ఈ పాదయాత్ర అనేటువంటిది బీజేపీకి ప్లస్ అవుతుంది మైనస్ అవ్వడానికి ఇక్కడ ఆస్కారం ఉండదు ఎందుకంటే బండి సంజయ్ రూపంలో ఆ పార్టీ నాయకుడు చాలా యాక్టివ్గా ఉండే నాయకుడు నిత్యం ప్రజల్లో అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ కార్యకర్తలకు అవి ఉత్తేజాన్ని ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ పాదయాత్ర వల్ల బీజేపీ పార్టీకి మైలేజ్ వస్తూ ఉంటుంది సో ఆ మైలేజ్ని వాడుకోవడానికి వాళ్ళు దీన్ని డిజైన్ చేశారని చాలా స్పష్టంగా చెప్పచ్చు రేపటి హుజరాబాద్ ఎలక్షన్లో ఒకవేళ ఈటెల్ రాజేంద్ర గారు గెలిస్తే ఈటెల్ రాజేంద్ర గారి వల్లనే అంటే టీఆర్ఎస్లో ఒక బలమైన నాయకుడు ఆయన రావడం వల్లనే బీజేపీకి ప్లస్ అయింది మాటను బీజేపీ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండదు కాబట్టి బీజేపీ యొక్క పాదయాత్ర వల్ల ఈటెల రాజేందర్ గారి గెలుపుకు మార్గం సుగమమైంది అనేటువంటి మాటను రేపటి రోజు మనం వింటాం అదే జరగబోతుంది దాన్ని జరగబో జరిగించడానికే ఆ మాటను రప్పించడానికే ఈ పాదయాత్రను డిజైన్ చేసినట్టు ఎందుకంటే దుబ్బాకలో రఘునందరావు కూడా బలమైన వ్యక్తి ఆయన ఎలక్షన్ అప్పుడు జరగని పాదయాత్ర నాగార్జునసాగర్లో జరిగినటువంటి కీలక ఎలక్షన్ అక్కడ జరిగిన పాదయాత్ర హుజరాబాద్లోనే ఎందుకు మొదలవుతుందంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన కారణం ఉంటుంది ఎందుకంటే బీసీలో బలమైన నాయకుడిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారి గెలుపు ద్వారా నా వల్లనే పార్టీకి ప్లేస్ అనేటువంటి మాటను ఆల్రెడీ రఘునందన్ రావు విషయంలో పార్టీ మోసింది ఆ బరువును రఘునందన్ రావు ఓన్ క్రెడిబిలిటీతో గెలిచాడు తప్ప బీజేపీకి అక్కడ ఉన్నదేం లేదు రఘునందన్ రావు ఫేస్ గెలిచాడు అనే మాటను చాలా స్పష్టంగా సోషల్ మీడియా కానీ వివిధ ప్రసార మాధ్యమాలు కానీ ప్రత్యేకించి మీ ప్రైమ్ నేమ్లో కూడా మేము చూడడం జరిగింది సో అలాంటి సందర్భం రేపటి రోజున హుజరాబాద్లో రాకూడదు ఆ హుజరాబాద్లో వస్తే పార్టీ మళ్ళీ భవిష్యత్తులో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు కొట్లాడేటప్పుడు పార్టీ ఫేస్ వ్యాల్యూతో ఇతర పార్టీ నుంచి వలసలు రావాలి కదా ఇతర పార్టీల నుంచి వలసలు రావాలన్నా ఆపరేషన్ ఆపరేషన్ కమల్ ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి సక్సెస్ఫుల్గా జరగాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది పార్టీకి సంబంధించినటువంటి గెలుపుగానే చూపాలి సో ఆ గెలుపును చూపే ఉద్దేశమే దీని పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను Right, right, correct.